वेलकम टू अवर यूट्यूब चैनल वीडियो ग्राम वार्ड सचिवालय लेटेस्ट अपडेट्स गुरिंची तेलुसुकुंदाम। जुलाई नेलाखरु लोगा 17,000 खालील भर्ती वालंटीर्लु कूडा बायोमेट्रिक हाजरु प्रवेशपेडुतुन्नट्लुगा ई रोज लेटेस्ट अपडेट्स। ओकसारी सचिवालयंलो यूजर चार्जीलु जुलाई नेलाखरु लोगा 17,000 खालील भर्ती ఇక వాలంటీర్లకు బయోమెట్రిక్ హాజరు సచివాలయాల్లోనే గ్రామ వార్డు సచివాలయం ద్వారా అందించే సేవలు ఇకపై సేవా రుసుములు వసూలు చేయనున్నారు। వాలంటీర్ల వ్యవస్థ సచివాలయాలను పరివేక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శాఖ ఆర్థికంగా కూడా బలోపేతం అయ్యేందుకు సేవల నుంచి రుసుములు వసూలు చేయాలని నిర్ణయించారు। ఇకపై ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండేందుకు ఇకపై సేవా రుసుము వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది। మీ సేవా కేంద్రాల్లో వసూలు చేస్తున్న మాదిరిగానే సచివాలయాల్లో కూడా వసూలు చేయాలని మీ సేవా పరిధిలోకి రాని అంశాలపై 15 రూపాయల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు। గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు విస్తృతం చేస్తుంది। ఇప్పటి వరకు భర్తీ చేయగా మిగిలిన గతంలో నియమితులైనప్పటికీ ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళిన వారితో కలిపి 13,295 గ్రామ సచివాలయ కార్యదర్శులు 3,802 వార్డు సచివాలయ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి। వీటిని భర్తీకి సంబంధించి ఈ నెల 15లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు। ఈ సమయంలోనే పరీక్షల నిర్వహణ తేదీని ఖరారు చేసి జూలై నెలాఖరులోగా ఫలితాలు వెల్లడి చేసి ఆగస్టు 1వ తారీఖు నుండి విధుల్లోకి చేరేలా కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు। అదే సమయంలో సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం అన్నీ కార్యక్రమాలు వాటి ద్వారానే కొనసాగించడంపై దృష్టి సారించనున్నారు। ప్రధానంగా సచివాలయ భవనాలు వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు। పక్కా భవనాలలో ఈ కార్యాలయం ఉండేలా చూడాలని భావిస్తున్నారు। సచివాలయం ద్వారా అందించే సేవలు నిర్దిష్ట సమయంలోగా అందకపోతే ఉన్నతాధికారులకు చెప్పేలా అక్కడ కూడా పరిష్కారం కాకపోతే నేరుగా ముఖ్యమంత్రికి సమాచారం వెళ్ళేలా చూడాలని నిర్ణయించారు। సేవలు అందుబాటుపై అనునిత్యం సంబంధిత శాఖలు పర్యవేక్షించనున్నాయి। గ్రామ వార్డు సచివాలయాల్లో 4 అంశాలను ప్రధానంగా అమలు చేసేలా చూడనున్నారు। నవరత్నాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలు, దరఖాస్తులు, అమలు సమస్యలపై సచివాలయాలు దృష్టి సాధించాల్సి ఉంటుంది। ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు, 543కు మించి ఉన్న సేవల వివరాలు, వచ్చే ఏడాది వరకు అమలు చేసే సంక్షేమ పథకాల క్యాలెండర్ను కూడా సచివాలయం వద్ద ప్రదర్శించవలసి ఉంటుంది। ఇదే సమయంలో గ్రామ పట్టణాల్లో జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా సచివాలయంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు। వాలంటీర్లకు సంబంధించి ఇకపై బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు। దీనిని కార్యదర్శులు పర్యవేక్షించాల్సి ఉంటుంది। ఇదే సమయంలో సరైన కారణాలు చెప్పకుండా వరుసగా 3 రోజులు గైహాజరైన వాలంటీర్లను విధుల నుంచి తొలగించాలని కూడా నిర్ణయించారు। దీనిపై ముందుగా మండలాభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్ విచారణ చేయాల్సి ఉంటుంది। ఇది ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మరియు వాలంటీర్లకు బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టే వివరాల గురించి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ సబ్స్క్రైబ్ అంజీ ప్రసూప్ ఛానల్।